అంటే సార్, కరోనా విషయంలో ఈ ఆనందయ్య మెడిసిన్ గురించి మాట్లాడుకుంటే ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను సార్. యాజ్ అ సైంటిస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఏ మందు ఏ ఆయన ఆయన దాన్ని నాటు మందు అంటున్నారు, అందరూ నాటు మందు అంటున్నారు, పసర్ అంటున్నారు, రకరకాల కథనాలు ప్రసారం చేస్తున్నారు. ఏంటంటే అక్కడికి వెళ్ళిన జనాల్ని గొర్రెల్లాగా వెళ్ళిపోయారు, మాబ్ మెంటాలిటీ ఉంది, అది ఇది రకరకాలుగా మాట్లాడేస్తున్నారు. అయితే వీటిల్లో ఎంతవరకు నిజం ఉందనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం అండి. ఏంటంటే ఇప్పుడు ఏ ఏ నాటు మందు అని అందామండి, ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ స్టిక్ టు దట్ వర్డ్ నాటు మందు అని అనుకుందాం. ఆ నాటు మందు ఏదైతే ఉందో అది 80,000 మందికి పనిచేసింది. అది కరోనా తో చాలా విలవిలలాడుతున్న జనాల్ని కూడా ఆక్సిజన్ అవైలబుల్ అంటే బ్రీదింగ్ ఇంప్రూవ్ చేసింది, డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చింది అని చెప్పేసి కథనాలు ప్రసారం చేస్తున్నారు. చాలా మంది నిజమని ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే మనం కూడా కామన్ సెన్స్ ఉపయోగించి నిజమని తెలుసుకోవచ్చు. ఎలా అంటే, ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి, ఏదైనా బాగాలేని వచ్చింది, ఎవరికైనా ప్రమాదం జరిగింది ఆ మందు వేసుకొని అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అస్యూమ్ దట్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఫర్ సంబడి. కానీ అలాంటప్పుడు అలాంటి చిన్న విషయం ఏదైనా జరిగినా కూడా ఎంతగా వార్తల్లోకి వస్తుంది, ఎంతగా మనము వింటాము, దానికి ఎంత హైప్ ఉంటుంది కదా. అటువంటిది ఏది లేదు అంటే ఏమని అర్థం, ఆ ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్ లేకుండానే సాధ్యమైనంత వరకు అది బెనిఫిషియల్ గానే ఉందని అర్థం, అవునా కదా. ఆ తర్వాత ఏమైందంటే, ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయండి. ఒక విషయం ఏంటంటే, ఏ మందు ఉంది, ఇప్పుడు ఆ మందు పనిచేస్తుందా అనే దాన్ని కూడా శాస్త్రీయంగా నిరూపించాలి. ఆ మందు పని చెయ్యదు అన్నా కూడా దాన్ని కూడా శాస్త్రీయంగా నిరూపించాలి. ఏ విషయమైనా కూడా దానికి సైంటిఫిక్ ప్రూఫ్ అనేది అవసరం కదా. సో ఇప్పుడు కానీ నేను ఒక ఇప్పుడు ప్రశ్న నేనే చెప్తాను, జవాబు నేనే చెప్తాను. ఎలా అంటే, ఇప్పుడు ఆయుష్ వచ్చింది, చెప్పారు ఈ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు, ICMR వచ్చి టెస్ట్ చేయాలి, ఆ టెస్ట్ చేసిన తర్వాత మనం చేస్తాము, దానికి టైం పడుతుంది అని చెప్పి చెప్పారు. అయితే ICMR యొక్క నివేదిక రావడానికి ఎంత టైం పడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రాలేదు. గమనార్హమైన పాయింట్ ఏంటి అంటే, మనం గమనించదగ్గ విషయం ఏంటంటే, వాళ్ళు సోమవారం వస్తానన్న వాళ్ళు ఇంకా రాలేదు. ICMR డిలే టాక్టిక్స్ చాలా ఫేమస్, డిలే చేయడంలో చాలా ఫేమస్ గా ఉంటారు. ఎందుకు అంటే, ఇది జనాలు మర్చిపోతారు కదండి, పాండమిక్ జరుగుతుంది, ఇప్పుడు మందు ఇప్పుడు బాగా ఉంది, ఇప్పుడు చాలా బాగా పనిచేస్తుంది, ఆ మందు అవైలబుల్ ఉందంటే జనాలు వెళ్తారో తీసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఏ వ్యక్తికైనా సరే తను బావలేదు, కరోనా వచ్చింది, దానికి నాటు వైద్యం అవలంబించాలా, ఆయుర్వేద వైద్యం తీసుకోవాలా, అలోపతి తీసుకోవాలా, ఏం తీసుకోవాలని ఒక వ్యక్తికి తనకు నిర్ణయించే అధికారం ఉంది కదండి. ఆ అధికారం మనం తీసేసుకునేసి ఆ గవర్నమెంట్ అని చెప్పేసి, గవర్నమెంట్ వాళ్ళు మా దగ్గర ఐరన్ హ్యాండ్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళని ఎవరైతే బాగా రిజల్ట్స్ ఇస్తున్నారో వాళ్ళని ప్రోత్సహించకుండా వాళ్ళని తొక్కేయడం కరెక్ట్ కాదు కదండి కదా. సో ఆ విధంగా నేనేమంటున్నానంటే, ఇప్పుడు శాస్త్రీయంగా నిరూపించాలి. ఆ మందు పనిచేస్తుంది అంటే నేను చెప్తానండి ప్రోటోకాల్ శాస్త్రీయంగా ఎలా నిరూపించచ్చో. 80,000 మందికి ఆ మందు ఇచ్చారని చెప్తున్నారు. సో 80,000 మందికి కాకపోయినా కనీసం 80 మందికి పిలిచి వాళ్లకు ఏ విధంగా ఆ బయోకెమికల్ పారామీటర్స్ అంటే ఏంటి, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, అదొక షుగర్ లెవెల్స్, ఆక్సిజన్ లెవెల్స్, రకరకాల టెస్ట్ ఉంటాయండి ప్రోటోకాల్ ప్రకారం, వర్కప్ అంటాం, బ్లడ్ వర్కప్, ఆ బ్లడ్ టెస్ట్ అన్ని చేసి బిఫోర్ టేకింగ్ ఆనందయ మెడిసిన్, ఆఫ్టర్ టేకింగ్ ఆనందయ మెడిసిన్ ఎలా ఉన్నాయి ఈ బయోకెమికల్ పారామీటర్స్ అన్ని చెక్ చేస్తే వెంటనే తెలిసిపోతుంది ఆ వాళ్లకు ఏ విధంగా బాగైంది. మెటబాలిజం అంటాం, మన బాడీలో ఉన్న మెటబాలిక్ మెషినరీ ఏ విధంగా అయితే ఆ మందు వల్ల ప్రభావితమైంది, మందు వల్ల బాగైందా బాగా కాలేదా, ఎలాగైంది, వాళ్లకు ఆక్సిజన్ లెవెల్స్ ఏ విధంగా అవైలబుల్ అయినాయి, ఈ లంగ్ ఏ విధంగా మళ్ళా వర్క్ చేయడం స్టార్ట్ చేసింది, అంటే లంగ్ పూర్తిగా పాడైన లంగ్ మళ్ళా వర్క్ చేయడం స్టార్ట్ చేసింది అంటే అది చాలా చాలా మిరకల్ ఆర్ మ్యాజిక్ అని చెప్పుకోవచ్చు. ఈ మెడికల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే మెడికల్ సైన్స్ లో అటువంటిది సాధ్యం అవ్వదు. ఓకే, కానీ అలాంటిది ఆ విధంగా మ్యాజిక్ అనేది జరిగింది అంటే అది ఎలా జరిగింది ఏంటి అని తెలుసుకుని దాన్ని శాస్త్రీయంగా దాన్ని డాక్యుమెంట్ చేయాల్సిన బాధ్యత ICMR పైన ఉంది, అవును కదండి. ఇంకొకటి ఏంటంటే, ఆ విధంగా చేస్తే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ విధంగా చేస్తే అదొక ఫస్ట్ పాయింట్, అది ICMR చేయాల్సిన బాధ్యత ICMR ఉంది, కానీ వాళ్ళు చేస్తున్నారా? సెకండ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయుష్ వచ్చారు, వచ్చి ఏం చేశారు, వచ్చి సార్ ఆనందయ్య గారు మీరు ఏ మెడిసిన్ అయితే తయారు చేస్తున్నారో మా ఏదో చేసి చూపించండి అని అడుగుతున్నాను.
ఇప్పుడు ఆ మెడిసిన్ వేసుకున్న వాళ్ళకి ఆ ఏ విధంగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు బాగైందా కాలేదా, వాళ్ళ బయోకెమికల్స్ ఎలా ఉన్నాయి, వైటల్స్ ఎలా ఉన్నాయి అని చెక్ చేయడానికి బదులుగా మొదట ఆ ఫార్ములా ఏంటి అని తెలుసుకోవాలని ట్రై చేస్తున్నారు. అవునా? ఆ కామన్ సెన్స్ ఆలోచిస్తే అదే కదండి తట్టేది. సో కాబట్టి ఇది ఇది నేనంటున్నాను, ఇది కరెక్ట్ కాదని నేను అంటున్నానండి. ఏంటంటే అది ఇప్పుడు మీరు ఇప్పుడు ఇన్ని 80,000 మందికి ఆయన మందు ఇస్తూ ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేదు, ఐసీఎంఆర్ ఏం చేయలేదు, గవర్నమెంట్ ఏం చేయలేదు, ఎవరేం చేయలేదు. హాస్పిటల్స్ ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ దానికి శాస్త్రీయత లేదన్నారో హాస్పిటల్ ట్రీట్మెంట్ కి శాస్త్రీయత ఉందండి. రెమ్డెసివర్ ఇస్ నాట్ ఎ ప్రూవెన్ డ్రగ్ ఫర్ కరోనా. రెమ్డెసివర్ అనేది కరోనాకు పని చేయదు, అది ముందరే తెలుసు అందరికి. కానీ ఎందుకు ప్రయోగిస్తున్నారు ది పేషెంట్స్ మీద, దట్ క్రిటికలీ ఇల్ పేషెంట్స్ మీద? డూ ద డాక్టర్స్ హ్యావ్ ఎన్ ఆన్సర్? నో. ఇంకొకటి, ఆ తర్వాత ఆక్సిజన్, ఆక్సిజన్ అనేది ఓన్లీ హెల్ప్ అవుతుంది. అంటే ఆక్సిజన్ పెట్టినందువల్ల మనిషి బ్రతకడు, ఆ లంగ్స్ ని బాగు చేసినందువల్లే మనిషి బ్రతుకుతాడు. కానీ ఆ లంగ్ ని బాగు చేయటం ఎలా, ఆ ట్రీట్మెంట్ ఏంటి అనే శాస్త్రీయమైన ట్రీట్మెంట్ ఇప్పటి వరకు ఉందండి? నేను అడగదలుచుకున్న రెండు పాయింట్ అది, ఇప్పటి వరకు శాస్త్రీయమైన ట్రీట్మెంట్ కరోనాకు లేదు. సో ఈయన ఆనంద్ గారికి డిగ్రీలు లేవు కాబట్టి ఆయన ట్రీట్మెంట్ కరెక్ట్ కాదు అని చెప్పేసేయడం కరెక్ట్ కాదు. ఆయన ఆయన యొక్క ఇప్పుడు 80,000 మందికి ఏదైతే చూపించారో, ఏదైతే డిసీజ్ పోయిందని చెప్పారో, పోనీ అంతమంది అవసరం లేదండి. 80 మందికి, 80 మందికి ఏ విధంగా క్యూర్ అయింది, వాళ్ళు వాళ్ళ బయోమెడికల్ కెమికల్ పారామీటర్స్ ఇమీడియట్ గా టెస్ట్ చేయడానికి లేదంటే ట్రయల్స్ వేయడానికి గవర్నమెంట్స్ ఒప్పుకుంటాయి, రూల్స్ ఒప్పుకుంటాయి? ఇప్పుడు పదే పదే అదే డిస్కషన్ తీసుకొస్తున్నారు. ఒక రూల్ ఫ్రేమింగ్ ఉంది, ఆ రూల్ ఫ్రేమింగ్ అంటే ఐసీఎంఆర్ ప్రోటోకాల్స్ ప్రకారం, ఐసీఎంఆర్ పెట్టిన గైడ్ లైన్స్ ప్రకారం టెస్ట్ చేసి ప్రూవ్ అయ్యి సర్టిఫై చేసిన తర్వాతే మందు డిస్ట్రిబ్యూషన్ ఉంటుందని క్లారిటీగా చెప్తున్నారు. కరెక్టేనండి, మందు డిస్ట్రిబ్యూషన్ అప్పుడే పెట్టండి, మందు డిస్ట్రిబ్యూషన్ క్లారిటీగా మీరు చెప్పినట్టు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు ప్రూవెన్ గా బాగుంది అని అన్న తర్వాతే పెట్టండి. అయితే ఇప్పుడు ఒక ఎవిడెన్స్ మనకు, వీ హ్యావ్ వెరీ బిగ్ ఎవిడెన్స్ దట్ చాలా మంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఇలాగ మాకు మంచిగా అయిపోయింది, కంట్లో పసరు వేస్తే అది వెంటనే బ్రీదింగ్ ఇంప్రూవ్ అయిపోయింది, నడిచి వెళ్ళిపోయారు జనాలు అని చెప్తున్నారు. ఓకే, ఆ ప్రత్యక్ష సాక్షుల్ని విచారించే అవసరం ఉంది కదండి ఐసీఎంఆర్ కి? ఐసీఎంఆర్ హ్యాస్ టు సీ ద ఐ విట్నెసెస్, ఐ విట్నెసెస్ తో మాట్లాడాలా, వాళ్ళకి ఎలా బాగైంది అని చెప్పి కనుక్కోవాలా? అది చేయటం లేదు, అది చేయటం లేదు, అది చేయరు కూడా. ఎందుకంటే అది చేస్తే ఏమవుతుందంటే ఇన్ కేస్ మందు బాగా పనిచేసింది అని అంటే ఈ రెమ్డెసివర్ కావచ్చు అన్ని రకాల దుకాణాలన్నీ బంద్ అయిపోతాయి. ఇప్పుడు కరోనాలో కరోనా మందు, ఈ మందు సక్సెస్ అయిందనుకోండి, ఇమాజిన్ దెర్ ఆర్ టూ థింగ్స్ అగైన్ హియర్, ఇట్ బికమ్స్ అ వెరీ గ్రాండ్ సక్సెస్, గ్రేట్ సక్సెస్, థంపింగ్ సక్సెస్. అలాంటప్పుడు అన్ని ఇది వరకు డబ్బు చేసుకుంటున్న వాళ్ళు శవాల మీద కూడా డబ్బులు చేసుకుంటున్నారని విన్నాం కదా. 25 లక్షలు ఒక ట్రీట్మెంట్ కి అవసరం అంటే 25 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్కరు. అటువంటి దుకాణాలన్నీ బంద్ అయిపోతాయి. రెమ్డెసివర్ ఆల్రెడీ పోయింది, అన్ని దుకాణాలు బంద్ అయిపోతాయి. ఇంకొకటి ఏంటంటే ఈ మందు పనిచేసింది అంటే ఈ మెడికల్ మాఫియా, మెడికల్ మాఫియా ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళు ఏం చేసే పరిస్థితుల్లో ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఈ మెడిసిన్ అయితే అందరూ వేసేసుకుంటారు, అందరు బాగైపోతుంది, అందరు హ్యాపీగా ఉంటారు, పాండమిక్ ని మనం విజయవంతంగా దాన్ని పారదోలేస్తాం. ఓకే, ఆ విషయం అనేది జరుగుతుంది. ఈ వీళ్ళకి భయం ఉంటుంది కదా మనసులో, మెడికల్ మాఫియాకి, రకరకాల మెడికల్ దిగ్గజాలకి, ఆ ఫార్మసూటికల్ దిగ్గజాలకి మనసులో ఉంటది కదండి మెడికల్ మాఫియా ఉందంటారు దేశంలో, మెడికల్ మాఫియా యాక్టివ్ గా ఉందంటారు. చాలా చాలా యాక్టివ్ గా ఉంది సార్, ఇట్స్ వెరీ వెరీ యాక్టివ్. రామకృష్ణ గారు మీరు ఏమంటారు? ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.